యోహాను 7వ అధ్యాయము 49వ వచనం 7వ అధ్యాయము 49 యోహాను సువార్త. అయితే ధర్మశాస్త్రం మేరకు ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. చాలు, శపితమైన అనుభవం, ఎరుకు అనుభవం, ధర్మశాస్త్రము ఎరుగని అనుభవం. ధర్మశాస్త్రం ఎరుగని అనుభవం అంటే వాక్యం తెలియదనే తెలుసు. వాక్యానుసారమైన జీవితం లేకపోవటమే శాపగ్రస్తమైన అనుభవం. నీకు రోగాలు లేకపోవచ్చు, అప్పులు లేకపోవచ్చు, అంతా సజావుగా సాగిపోవచ్చు, పిల్లాచెల్లతో నీ ఇంటి నీ ఇల్లు నిండిపోవచ్చు, మేడల మీద మేడలు కట్టొచ్చు, మిద్దెల మీద మిద్దెలు కట్టొచ్చు, సమాజంలో నీకు పేరు ప్రఖ్యాతులకి కొదువే లేకుండా ఉండొచ్చు. శాపగ్రస్తమైన అనుభవం ఏంటో తెలుసా? వాక్యం లేని జీవితం. ఏం లేదు, వాక్యం లేని జీవితం. ఈ మాట ఎవరు చెబుతున్నాడు? యోహాను చెప్తున్నారు. యోహాను ఏమన్నాడు? మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఆది ఎందు వాక్యం ఉండి. వాక్యం లేని జీవితం ఎంత ఎండిపోయిన జీవితం. వాక్యానుసారం కానిది ఏదైనా ఎంత శపితమైనది. ఏసయ్య కానాలో జరిగే విందుకు వెళ్ళినప్పుడండి, ఆ విందులో కొదువలు పోయి సంపూర్ణమయ్యింది. స్తోత్రం చెప్పండి. ఎరుకు అనుభవం ఏంటంటే వాక్యం లేని అనుభవం. ఏసయ్య ఎప్పుడైతే కానా విందుకు వచ్చాడో, పాతది పోయింది, కొత్తది వచ్చింది, అద్భుతం జరిగింది. మొదటి సూచక క్రియ అదే ఏసయ్య చేసింది. ఆయన చేసిన పని ఏంటంటే లోటులను తీర్చి, కొదువులను తీర్చి, ఆ కొదువు అయిపోయిందని కూడా ప్రజలకు అర్థం కాకుండా చేశాడు. కానీ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఏసయ్య వచ్చాక ఏసయ్య రాకమునుపు ఉన్న తేడా, ఏసయ్య రాకమునుపు ఉన్న జీవితం కంటే, విందు కంటే, కానా ఫంక్షన్ కంటే, ఏసయ్య వచ్చిన తర్వాత దాని విలువ పెరిగింది, పరిపూర్ణత అయ్యింది. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలోకి ఏసయ్య రాకపోతే సరైన అర్థం లేదు, సంపూర్ణత లేదు, లోపాలతో నిండి ఉంటుంది. ఏసయ్య ఎప్పుడైతే నీ జీవితంకి వస్తాడో అప్పుడు సంపూర్ణమైద్ది. ఎవరికి నీలో ఉన్న లోపాలు అర్థం కానంతగా దేవుడు నిన్ను ఆవరిస్తాడు, ఆదుకుంటాడు. వాక్యమయ్యన్న ఏసయ్య కానా విందును పరిపూర్ణం చేశాడు. ఆ వాక్యమే మన జీవితాలను పరిపూర్ణం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం లేని ప్రజలు ఎవరట? శపితమైన వాళ్ళు. జాగ్రత్త, ఉదయాన్నే లేవగానే ప్రతి క్రైస్తవుడు చేయాలి ప్రార్థన, తర్వాత వాక్యం. ఎందుకని అనేక మంది మోసపరచబడుతున్నారు? మోసపుచ్చు ఆత్మ ఎందుకు అనేకలు మోసపుచ్చుతుంది? ఎందుకని అనేక మందికి మనోనేత్రాలు మూయబడ్డాయి? దే డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలియదు, అందుకే మోసపోతున్నారు. రాజ్యాంగం గురించి తెలియకపోతే హక్కులు మనకు అర్థం కావు, పౌరుల యొక్క బాధ్యతలు మనకు అర్థం కావు. అధికారులు ఏది చెప్తే అది చేస్తాం, మన మీద దుండగులు ఏది చేస్తే అది చేస్తాం, ఇతరులు మన ఆక్రమించుకుంటా పోతా ఉన్నా ఏం మాట్లాడలేం. ఎందుకంటే వీ డోంట్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అదే రాజ్యాంగం తెలిస్తే ఎవడిని ఎలా ఎదిరించాలి, ఏ రూల్ మాట్లాడాలి, రాజ్యాంగం తెలిసిన వాడికి అర్థమైంది. ఏమండి, భూమి మీద బ్రతకడానికి రాజ్యాంగం గురించి కనీసమైనటువంటి జ్ఞానం మనకు అవసరమైందే. రాజులకు రాజైనటువంటి ఈ రాజగ్రంథము మనకు తెలియకపోతే ఎట్లా? ఇది తెలియాలి. ఇది తెలిస్తే ఆపదల నుంచి విడిపించబడతాం. నేను చెప్పగలను, ఈ వాక్యం చదివినోడు ఎంత అమాయకుడైనా అజ్ఞానైనా జ్ఞానిగా మార్చబడతాడు. స్తోత్రం. నీకెంత తెలివితేటలు లేవు, అయినా ఈ వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? తెలివి కలిగిన వానిగా చేస్తుంది. నీకెలా మాట్లాడటం రాదు, అయినను ఇది ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. నీ ప్రవర్తన ఎలా సరి చేసుకోవాలో నీకు తెలియదు, కానీ ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రవర్తనను సరి చేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ఉంది ఇందులో. ఈరోజు నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, వాక్యం లేకపోతే శాపం ఎంటర్ అయిందని అర్థం చేసుకో. వాక్యం ఉంటే ఆ శాపము తొలగిపోతుందనేది గుర్తు. దేవుడు ఈ శపితమైన అనుభవంలోంచి ప్రతి ఒక్కరిని విడుదల చేయను గాక. ఇది ఎరుకో అనుభవం.